నమస్కారం మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. స్వేచ్ఛగా శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా పటిష్ట ఏర్పాట్లు చేయండి. సీసీ సునీల్ అరోరా. సర్పంచ్ గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ బాషా. వి హనుమంతరావు తో తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ భేటీ. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో భక్తులకు పులిహోర ప్రసాదం పంపిణీ చేశారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచిన జనసేన బీజేపీ పార్టీ అభ్యర్థి రత్నప్రభ. ఇక డీటెయిల్స్ చూస్తే పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలోని లక్ష్మీనగర్లో ప్రైవేట్ కంటి ఆసుపత్రిని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కంటి వైద్య నిపుణులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భవ్య మాట్లాడుతూ నిరుపేదలకు అందుబాటులో మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ఆసుపత్రిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్, కార్పొరేటర్లు కొలిపాక సుజాత, మల్లయ్య, కవిత, సరోజిని, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ భవ్య, నేను ఎంఎస్ ఆప్థల్మాలజీ, తర్వాత ఆప్థల్మాలజీ ఎంఎస్ ఆప్థల్మాలజీ అయిపోయిన తర్వాత ఫెలోషిప్ కూడా స్పెషలైజేషన్ సూపర్ స్పెషాలిటీ లాగా చేయడం జరిగింది. మా హాస్పిటల్లో అన్ని రకాల కంటి పరీక్షలు, దానికి సంబంధించిన చికిత్సలు, ఆపరేషన్లు చేయబడను. బేసిక్గా పూర్ పీపుల్కి మంచి తక్కువ ధరలో నాణ్యమైన వైద్యం ఇవ్వాలనేదే మా ఆశయం. థ్యాంక్ యూ. నేను డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, జనరల్ ఫిజిషియన్ని, ఎండి జనరల్ ఫిజిషియన్. మేడం గారు డాక్టర్ భవ్య, ఎంఎస్ ఆప్థాల్మాలజిస్ట్. నేను బీపీ, షుగర్, థైరాయిడ్, ఫిట్స్, నరాలకు సంబంధించిన వ్యాధులు, గుండె వ్యాధులు, కాలేయ వ్యాధులు, లివర్ వ్యాధులు, కిడ్నీ వ్యాధులు మొదలగు జనరల్కు సంబంధించిన అన్ని వ్యాధులకు చికిత్స చేయబడను మన హాస్పిటల్లో. తనకు సంబంధించింది తను ఎంఎస్ ఆప్థాల్మాలజిస్టు. సో కంటికి సంబంధించిన అన్ని రకాల పరీక్షలు చేయబడను, అన్ని రకాల ఆపరేషన్లు చేయబడను, ఇంక్లూడింగ్ ఫ్యాకో సర్జరీస్. ఇక్కడ గోదావరికంలో మొట్టమొదటి ఎంఎస్ ఆప్థాల్మాలజిస్ట్ లేడీ ఎంఎస్ ఆప్థాల్మాలజిస్ట్. సో కంటికి సంబంధించిన అన్ని రకాల ఆపరేషన్స్ అత్యాధునిక పరికరాలతో అత్యంత ఖచ్చితత్వంతో ఇక్కడ మన దగ్గర చేయబడు. సామాన్య పేషెంట్లకు కన్సెషన్ ఇచ్చేటువంటి అవకాశం డెఫినెట్గా 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 మిగతా హాస్పిటల్స్తో పోలిస్తే డెఫినెట్గా తక్కువ ధరలో నాణ్యమైన వైద్యం. విజయవాడ రాజరాజేశ్వరిపేటలోని కేరన్ షేర్ హై స్కూల్లో జరిగిన కార్యక్రమానికి హోంమంత్రి మేకతోటి సుచరిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డాక్టర్ ప్రసన్న లక్ష్మి జ్ఞాపకార్థంగా 100,000 రూపాయలు వ్యయంతో హై స్కూల్లో నూతన వంటగదిని ఏర్పాటు చేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ శ్రీ దుర్గా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. హైస్కూల్లో వంటగది ఏర్పాటుకు విరాళం ఇచ్చిన డాక్టర్ లక్ష్మి ప్రసన్న కుటుంబ సభ్యులకు అభినందనలు. పాఠశాలలో విద్యార్థులకు ఉపయోగపడే మంచి కార్యక్రమాలు చేయడం చాలా ఆనందదాయకమన్నారు. ముఖ్యమంత్రి విద్యకు ఇస్తున్న ప్రాధాన్యతను మనమందరం చూస్తూనే ఉన్నామని, గతంలో ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలనే ఉత్సాహం తల్లిదండ్రుల్లో ఉండేది కాదని తెలిపారు. కష్టపడి రూపాయి రూపాయి పోగు చేసి ప్రైవేట్ స్కూల్స్లో చేర్పించేవారు, కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పాఠశాలలో పెనుమార్పులు వచ్చాయని వివరించారు. ప్రభుత్వ పాఠశాలలో అయితేనే తమ పిల్లలను చేర్చుతామనే స్థితికి మార్పు వచ్చిందని తెలిపారు. నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. కార్పొరేట్ స్కూల్స్ ను తలదన్నేలా అన్ని సౌకర్యాలతో స్కూల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని హోంమంత్రి తెలిపారు. 1,800 కోట్ల రూపాయలు గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు సీఎం కేటాయించాలని అన్నారు. ప్రీ ప్రైమరీ స్కూల్ నుండే ఇంగ్లీష్ విద్యపై పట్టు సాధించాలని, అంగన్వాడీ టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారని వివరించారు. మధ్యాహ్న భోజన పథకంలో వివిధ రకాల రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నామని, విద్యా కానుక ద్వారా పిల్లలకు మంచి పుస్తకాలు, స్కూల్ బ్యాగ్, షూస్ ఇలా అన్ని ఇస్తున్నామని, అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన లాంటివి ఏ ప్రభుత్వం వచ్చినా తీసివేసే సాహసం చేయని పథకాలు. రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలు ప్రజలందరికీ ఎంతగానో ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. విద్యార్థులందరూ బాగా చదువుకుని జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆశిస్తున్నానని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుర్తు చేసుకుంటున్నాం. ఎందుకు గుర్తు చేసుకుంటున్నాము అంటే, రోజు వారు ఒక మంచి కార్యక్రమానికి వారి వంతు సాయంగా ఈ యొక్క పాఠశాలలో వంటగది నిర్మించుకోవడానికి వారు సాయం చేశారు. అంటే మనకు మదర్ తెరిస్తే ఒక మాట చెప్తుంటారు, ప్రార్థించే పెదవుల కంటే సాయం చేసే చేతులు నిన్న. అలాంటి నిన్నైన సాయం ఈరోజు ఇక్కడ చేయడానికి ముందుకు వచ్చిన కుటుంబ సభ్యులకు, వారందరికీ కూడా నిజంగా హృదయపూర్వకంగా అభినందిస్తాము. గుర్తుండిపోవాలి అనే విధంగా అది ఒక పాఠశాలలో ఉపయోగపడే కార్యక్రమం అయితే మంచిది అని ఆలోచన చేయడం చాలా ఆనందం. మరి రోటరీ క్లబ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. అనేక సేవా కార్యక్రమాలు వారి ద్వారా మనకు, మన దేశానికే కాదు, వారు చెప్పినట్లుగా ఇంకా అనేక దేశాల్లో కూడా వారు సేవా కార్యక్రమాలు అందిస్తూ ఉన్నారు.
मन को पाठशाल मन गौरव मुख्यमंत्री गारु वच्चिन तर्वात विद्यकि इस्तुन्नटुवंटि प्राधान्यमेंटि अन्नदि मनकु तेलुसु गतंलो प्रभुत्व पाठशालल्लो चेरालि अंटे ఎవరైనా కష్టపడి కూలోనాలో చేసుకుని ప్రైవేట్ పాఠశాలకు పంపించుకుందామని ఆలోచించే రోజుల నుండి ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల్ని మా పిల్లల్ని చదివించుకోవాలి అని ఆలోచించే స్థాయికి ఎదిగింది మన విద్యా వ్యవస్థ అంటే దిక్కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాలి అన్నట్టు కాకుండా విద్యార్థులు ఎందుకు చదువుకోలేక పిల్లలు ఎందుకు పాఠశాలకు వెళ్ళలేకపోతున్నారు మనకు భారతదేశంలో ఉన్న యావరేజ్ తో పోల్చుకుంటే మన రాష్ట్రంలో విద్యా తక్కువగా ఉంది దానికి కారణం ఏంటని మూలాలను శోధించి వారి సుదీర్ఘ పాదయాత్రలో అనేక మంది తల్లులను కలుసుకుని మీరు మీ పిల్లల్ని ఎందుకు స్కూల్కి పంపించట్లేదు అని ఇవన్నీ కూడా వారు క్రోడీకరించి ఒక గొప్ప విద్యా విధానంలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తిత్వం మన ముఖ్యమంత్రి గారిది స్వేచ్ఛగా శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా పటిష్ట ఏర్పాట్లు చేయండి. సిఈసి సునీల్ అరోరా రానున్న ఎన్నికలు పూర్తి స్వేచ్ఛ శాంతియుతంగా వాతావరణంలో ప్రశాంతంగా జరిగేలా అవసరమైన పటిష్ట ఏర్పాట్లు చేయాలని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. ఆయన ఢిల్లీ నుండి ఎన్నికలు జరిగే రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సీఈఓలతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈసీ అరోరా మాట్లాడుతూ ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సజావుగా ఎన్నికలు జరిగేలా చూడాలని ఆదేశించారు. విజయవాడ సీఎస్ క్యాంప్ కార్యాలయం నుండి ఈ వీడియో సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. అలాగే తమిళనాడు పుదుచ్చేరి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రాలతో చిత్తూరు నెల్లూరు తూర్పుగోదావరి జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయని ఆయా జిల్లాల్లో ప్రత్యేక చెక్పోస్టులు ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మొత్తం 65 ఇంటర్ స్టేట్ చెక్పోస్టులను ఏర్పాటు చేశామని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ సిఈసికి వివరించారు. అమరావతి సచివాలయం నుండి ఈ వీడియో సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె విజయానంద్ మాట్లాడుతూ తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన తర్వాత 30 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని తెలిపారు. ఈ ఎన్నికల నిర్వహణకు 10 కంపెనీల సీఏపీఎఫ్ బలగాలు అవసరమని కోరినట్టుగా సీఈఓ విజయానంద్ వివరించారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం గవర్నర్కు కలవడం, గంట వ్యవధిలో ఎన్నికల షెడ్యూల్ ఖరారు చేయడం చూస్తుంటే అధికార పార్టీలు లాలూచీ పడుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ఒకప్పుడు ఎన్నికలు కూడా ప్రభుత్వమే కండక్ట్ చేసేది, స్థానిక సంస్థలు కానీ లేకపోతే ఒక ఆఫీసర్ని పెట్టి, లేకుంటే ఢిల్లీలో అయితే కొంచెం బెటర్గా. ఇప్పుడు స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి రాజ్యాంగంలో ఇచ్చిన అధికారం ప్రకారం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, అదే మారుగా స్టేట్లో స్టేట్ ఎలక్షన్ కమిషన్ని నియామకం చేసుకోవడం, వాళ్ళు కూడా ఒక్కసారి ఎలక్షన్ కమిషన్ అయిన తర్వాత చాలా వరకు ఎక్కడ కూడా రాగద్వేషాలకు అతీతంగా, ఒకప్పుడైతే సెషన్ ఢిల్లీలో ఉంటే ఢిల్లీ నుంచి భారతదేశం మొత్తం ఎలక్షన్ అంటే ప్రతి ఒక్కరూ భయపడిపోయి గల్లీలో ఉండే అధికారి కూడా జవాబుదారితనంతో పనిచేసిన సందర్భం. ఆ విధంగా ఎలక్షన్స్ జరిగాయి. ఈరోజు మన రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఒక ఫార్స్గా తయారైపోయింది, రాజ్యాంగం ప్రకారం ఫాలో కావడం లేదు, చట్టానికి అనుగుణంగా పనిచేసే పరిస్థితి లేదు. అన్ఫేర్ ఎలక్షన్స్, అప్రజాస్వామికంగా ఎలక్షన్స్, ఇది ఎవ్వరు కూడా హర్షించే పరిస్థితులు కూడా లేరు. అంత దారుణమైన ఎలక్షన్ జరిగే పరిస్థితికి వచ్చింది. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే 28వ తారీఖున ఈ లాస్ట్ మంత్ ఎలక్షన్ కమిషన్ రిటైర్ అయ్యారు. ఎలక్షన్ కమిషన్ రిటైర్ కాక మునిపే ఎందుకు మేము ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామనే దానికి జస్టిఫికేషన్ మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుభవించారు, పంచాయతీ ఎన్నికలు చూశారు, మున్సిపల్ ఎన్నికలు చూశారు, ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ నామినేషన్లు చూశారు. చూసిన తర్వాత అందరికీ ఒక అవగాహన వచ్చింది. అలాంటి సమయంలో ఎలక్షన్ కమిషన్ ఉండగానే 28వ తారీఖున
ఎనిమిదవ తారీఖున పోలింగ్ జరుగుతుంది, పదవ తారీఖున కౌంటింగ్ జరుగుతుందని మంత్రులు స్టేట్మెంట్ ఇస్తారు. ముఖ్యమంత్రి 1 వీక్ లోపల ఎలక్షన్స్ పెట్టేయాలని ముఖ్యమంత్రి చెప్తాడు. అంటే వాళ్ళు డిక్టేట్ చేసిన తర్వాత ఎలక్షన్స్ ఏ విధంగా జరుగుతాయని ప్రభుత్వాన్ని నేను అడుగుతున్న, ఈ యొక్క ప్రజలు నేను అడుగుతున్నాను. ముందే మంత్రులు డేట్లు చెప్పడం, ముఖ్యమంత్రి 1 వీక్లో ఎలక్షన్ జరగాలని డిక్టేట్ చేయడం, దాని తర్వాత మీరు ఒకసారి చూస్తే ఎలక్షన్ కమిషన్ వచ్చిన వెంటనే ఆల్ పార్టీ మీటింగ్ పిలిచారు. ప్రమాణ స్వీకారం అయింది, ఆల్ పార్టీ మీటింగ్ పిలిచారు. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి స్టేట్ లెవెల్ ఆన్ 2/4/2021 at 11 AM టు డిస్కస్ అబౌట్ అజంప్షన్ ఆఫ్ అడ్జర్న్ ఎలక్షన్ ప్రాసెస్ ఆఫ్ MPTCs అండ్ ZPTCs ఇన్ ది స్టేట్ విచ్ వాజ్ పోస్ట్ పోన్డ్ ఆన్ 15/3/2020 డ్యూ టు కోవిడ్ అవుట్ బ్రేక్ అండ్ టు సీక్ దర్ కోఆపరేషన్ టు ఎనేబుల్ ది కమిషన్ టు హోల్డ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్. ఇది ఎప్పుడు పంపించారు? నిన్న మధ్యాహ్నం 2 గంటలకు పంపించారు. ఎప్పుడొచ్చింది ఇది? నిన్న సాయంత్రం మాకు వచ్చింది. ఈరోజు 11 గంటలకు మీటింగ్. 11 గంటలకు మీటింగ్ పెడితే నిన్న ఈవినింగే ఎన్నికలు అనౌన్స్ చేస్తారు. దేని పిలిచారు ఈ మీటింగు? ఎండార్స్ చేయడానికే. మీరు చేసే అప్రజాస్వామిక చర్యలు, అరాచక చర్యల్ని రాజకీయ పార్టీలు వచ్చి ఎండార్స్ చేయాలి. అన్డెమోక్రటిక్ థింగ్స్ మేము ఎండార్స్ చేయాలి. అంటే ఇది రాజకీయ పార్టీల్ని, ప్రజాస్వామ్యాన్ని అవమానించడం తప్ప ఇంకోటి కాదు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జిల్లా పరిషత్ సెంటర్ వద్ద 7:20 సమయంలో RTC బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. లంచం ఇవ్వనిదే పని జరగదంటున్న గురజాల రెవెన్యూ డివిజన్ శాఖ పరిధిలోని సిబ్బంది ఎకరంన్నర భూమికి పట్టాదారు పాస్ బుక్ చేసేందుకు 2,500 రూపాయలు లంచం డిమాండ్ చేసిన VRO. గుంటూరు జిల్లా గురజాల రెవెన్యూ డివిజన్ పరిధిలో మాచవరం మండలం చెన్నైపాలెం గ్రామానికి చెందిన ఓ రైతు తమకున్న ఎకరంన్నర భూమికి VRO వద్ద పట్టాదారు పాస్ బుక్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అదే సమయంలో పట్టాదారు పాస్ బుక్ చేసేందుకు VRO 2,500 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. చివరకు బేరసారాలాడి రైతు వద్ద 2,000కు బేరం కుదుర్చుకుని VRO అవినీతి భాగోతంపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని రైతు కోరారు. VRO భాగోతాన్ని వీడియో రూపంలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన రైతు, లేదండి మీరు ఒకసారి అంత అడుగుతున్నారు, లేదమ్మా 2,000 ఎందుకు 2,000? ఎంత అండి? అంతుంది ఫలం. అసలు ఆన్లైన్ కూడా ఇవ్వలేదు కదా, 160% ఎంత? 500. 500 అంటే ఎవరైనా అన్నది బాబాయ్ ఏమన్నా ఉన్నదా, ఎక్కడన్నా ఉందా? ఆఫీస్ ఖర్చులే ముందు ఆయన సంతకం చేస్తే కంప్యూటర్ పుట్టినందుకు 200, ఆయన సంతకం చేసినందుకు 500 మామూలుగా ఆ విధంగా తీసుకుంటుంటే అసలు ఇదివరకు ఎంత? 4,000 5,000 తీసుకునేది. మీకు తెలియదు ఏముంది? ఇవాళ కొత్త పాస్బుక్ ఇచ్చారండి కదండి, అప్పుడు ఎంత? ఎవరు? మా బాబాయ్ ఎవరిని పెట్టారు? అసలు ఇవ్వాలి బాబాయ్ కూడా ఇవ్వాలి అంటే ఆఫీస్లో ఇవ్వాలా? ఇవి కూడా ఇవ్వదు మరి. అంతేం లేదండి, మా ఇచ్చారంట కదా ఊళ్ళో కూడా, మా ఊళ్ళో ఇవ్వలేదు. మామూలుగా అందరి దగ్గర 2,000 15,000 5,000. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలంలోని రాజపూడి గ్రామ పంచాయతీ పరిధిలోని సర్పంచ్ ఉప సర్పంచ్ల ప్రమాణ స్వీకారం. ఈ సందర్భంగా సర్పంచ్ బసాల విష్ణుమూర్తి, ఉప సర్పంచ్ పితాని నూకారత్నం,
మాట్లాడుతూ మన గ్రామాన్ని పార్టీలకు అతీతంగా అభివృద్ది పదంలో గ్రామాన్ని ముందుకు నడిపించి ఉత్తమ గ్రామ పంచాయతీగా పేరు తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా గ్రామంలో నిరక్షరాస్యతను తగ్గించి అక్షరాస్యతను పెంపొందించుకునే విధంగా కృషి చేయాలని, ప్రతి వార్డు మెంబర్ తన పరిధిలో ఉన్న డ్రైనేజీ వ్యవస్థ శుభ్రపరచడానికి ఎప్పటికప్పుడు తగు ఏర్పాట్లు చేసుకోవాలని, ఏదైనా కారణం వలన ఆ వీధి లైట్లు వెలగని ఎడల వెంటనే వాలంటీర్ వ్యవస్థ ద్వారా సచివాలయానికి ఫిర్యాదు చేసి వీధి లైట్లు వెలిగే బాధ్యతను తీసుకోవాలని, మొక్కలు పెంచడానికి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి ఆ ప్రణాళిక ద్వారా మొక్కలను పరిరక్షించడానికి తగిన కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామంలో ప్లాస్టిక్ వాడకం నిరోధించడానికి తగిన చర్యలు పంచాయతీ ద్వారా తీసుకుందామని ఆయన తెలియజేశారు. మంచినీళ్ల చెరువు గట్టు చుట్టూ పార్కు నిర్మించడానికి స్థానిక శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబుతో మాట్లాడి పార్కు ఏర్పాటుకు కృషి చేద్దామని తెలియజేశారు. వార్డు మెంబర్లను గ్రామ సెక్రటరీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో రాజపూడి సర్పంచ్ బసాల విష్ణుమూర్తి, ఉప సర్పంచ్ నూక రత్నం, మిగతా 14 వార్డు మెంబర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా జగ్గంపేట మండలం రాజపూడి గ్రామ పంచాయతీ ఆరవ వార్డు సభ్యురాలను మరియు రాజపూడి గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ అయినా మీ పేరు చెప్పేది పితాని నేను శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన కొద్ది కింద పెట్టండి అమ్మా, పేపర్ కింద పెట్టు. భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకముగా నిర్వహించదనని భగవంతుని పేర ప్రమాణం చేయుచున్నాను. సత్యనిష్టతో ద్రోపరుచుచున్నాను. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం రాజపూడి గ్రామ పంచాయతీ సర్పంచ్ నైనా గోసాల విష్ణుమూర్తి అను నేను శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నా విధిని నమ్మకముగా నిర్వహించదనని భగవంతుని పేర ప్రమాణం చేయుచున్నాను సత్యనిష్టతో ద్రోహపరచుచున్నాను. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల పరిధిలో అల్వాల గ్రామ సర్పంచ్గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ బాషా ముందుగా పంచాయతీ సెక్రటరీ ఫాతిమా బి ప్రమాణ స్వీకారం చేసి అనంతరం సర్పంచ్గా బాధ్యతలు చేపట్టారు. సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో అభివృద్దికి కృషి చేస్తానని, ముందుగా గ్రామంలో త్రాగునీరు సమస్య ఉందని, దీనిపై ఉన్నతాధికారులతో మాట్లాడి గ్రామంలో ప్రతి ఒక్కరూ నీరు అందేలా కృషి చేస్తామని తెలిపారు. అనంతరం సర్పంచ్ గ్రామ వార్డు మెంబర్స్ కు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం గ్రామసభ, గ్రామ ప్రజలు ఆధ్వర్యంలో విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, త్రాగునీటి సమస్యలు, వీధి లైట్స్, మురికి కాలువల గురించి మాట్లాడుతూ త్వరలోనే కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ నాయకులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయతను కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర ప్రమాణము చేయుచున్నాను మరియు సత్య నిష్టతో ధృవపరచుచున్నాను. తెలంగాణ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎంపీ వి హనుమంతరావును తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ శనివారం నగరంలోని గ్రాంబే హోటల్లో కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉక్కు కర్మాగారం రక్షణకు విశాఖపట్నం వచ్చి మద్దతు తెలిపినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి కేసుల భయంతో బెయిల్ ఎక్కడ రద్దవుతుందన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిఘటించలేకపోతున్నారన్నారు. గతంలో ప్రత్యేక హోదా విషయంలో రాజీనామాల పేరిట హైడ్రామా నడిపిన వైసీపీ నాయకులు ఇప్పుడు కూడా అదే ధోరణి అవలంబిస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామా చేసి ఉక్కు కర్మాగారం పరిరక్షణపై తమ చిత్తశుద్ది నిరూపించుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి అమర నిరాహార దీక్ష చేయాలి.
తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా ఈ నెల 12వ తేదీన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పూర్తిగా ప్రైవేటీకరణ చేసేందుకు వీలుగా దేశ రాజధాని ఢిల్లీలో హైపవర్ కమిటీ సమావేశం అవుతుందని తెలిపారు. అప్పట్లోగా విశాఖ ఉక్కు కార్మికులు, నగర ప్రజలు, ముఖ్యంగా యువత ముందుకు వచ్చి విశాఖ ఉక్కు పరిరక్షణకు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కును ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకుని తీరుతామని ఈ విషయంలో తెలుగు శక్తి వెనుకంజ వేసే ప్రసక్తే లేదని రామ్ స్పష్టం చేశారు. 11న రాష్ట్ర వ్యాప్తంగా తరఫున ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లాలో ఎన్నికలు జరిగే ప్రాంతాలను కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ మీడియాకు వివరించారు. రాష్ట్రం మొత్తం అన్ని ఇవాళ తీసేస్తారు. తెలంగాణ ఉద్యమం నాయకులు ఎలా సాధించారో, తెలంగాణ సాధించారు, ఇవాళ విశాఖపట్నం ట్రీట్మెంట్ పోయినా సరే మా ముఖ్యమంత్రి రేఖాంతరం చేస్తారు. ఆయన బెయిల్ కోసం తెలుగు జాతిని తీసుకుని దాఖలు పెట్టేసేస్తారు. నేను కోరేది ఒకటే సరే, నా వెరీ హ్యాపీ మీరు తెలంగాణ అయినా సరే వచ్చి మా ఆంధ్రప్రదేశ్కి మా విశాఖపట్నం ట్రీట్మెంట్ మద్దతు ఇవ్వడం మీరు వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. అలాగే తెలంగాణ నాయకులు అందరూ మాకు మద్దతు కోరుతున్నాం సార్. రాష్ట్ర వ్యాప్త తరపున ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా ఎన్నికలు జరిగే ప్రాంతాలను కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ మీడియాకు వివరించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు 8వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్నాయి. దానికి సంబంధించిన కౌంటింగ్ 10వ తేదీ ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమై జరుగుతుంది. 10వ తేదీ మన కౌంటింగ్ కంప్లీట్ అవుతుంది. మన జిల్లాలో మొత్తం రూరల్ మండలాలు 49. ఈ మండలాల్లో 3 చోట్ల ఎన్నికలు నిలిపివేయబడ్డాయి. దీనికి ప్రధానమైన కారణం ఏమంటే అప్గ్రేడేషన్ ఇంటూ మున్సిపాలిటీస్ అవడంతో మనకు పెనమలూరు మండలము ఆగిపోయింది, అలాగే జగ్గాపేట, అలాగే మచిలీపట్నం. ఇక్కడ కొన్ని గ్రామాలు మున్సిపాలిటీస్లో విలీనం అవడం వల్ల మనకు ఈ 3 మండలాల్లో ఆపివేయడం జరిగింది. అలాగే 2 మండలాలు మన జిల్లాలో ఏకగ్రీవం అయ్యాయి. దీంట్లో ఉంగుటూరు, మండవల్లి, ఈ 2 మండలాల్లో ఏకగ్రీవంగా మనకు ఎన్నిక కాబడ్డారు. అలాగే అభ్యర్థులు 3 చోట్ల మరణించున్నారు. ఇక్కడ మనకు జీ కొండూరు, విస్సన్నపేట, మనకు పెడన. మనకు జీ కొండూరులో వచ్చేసి మనకు ఒక బీఎస్పీ అభ్యర్థి మనకు చనిపోవడము, అలాగే విస్సన్నపేటలో బీఎస్పీ అభ్యర్థి చనిపోవడము, జీ కొండూరు మరియు పెడనలో కాంగ్రెస్, ఐఎన్సీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు చనిపోవడంతో ఆ 3 చోట్ల మనకు లేవు. వెరసి మొత్తము 8 మండలాల్లో మనకు ఈ జెడ్పీటీసీ ఎన్నికలు జరగవు కాబట్టి మనకు 41 జెడ్పీటీసీలు స్థానాల్లోనే మనకు ఎన్నికలు జరుగుతాయి. టోటల్ 49, దాంట్లో 3 మనకు విలీనం కాబడినందుకు జరగట్లేదు, 2 ఏకగ్రీవము, 3 అభ్యర్థులు మరణించినందువల్ల మనకు జరగట్లేదు. సో 41 స్థానాలకు మరి ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో మనకు ఈ 41 స్థానాలకు సంబంధించి 159 మంది అభ్యర్థులు మనకు పోటీలో ఉన్నారు. మనకు దీంట్లో అన్ని పార్టీల వారు మనకు ఉన్నారు. ముఖ్యంగా 151 మనకు అభ్యర్థులు 159 మనకు ఉన్నారు. అలాగే ఎంపీటీసీ స్థానాలు జిల్లాలు టోటల్గా 812. ఈ 812లో మనకు ఎన్నికలు నిలిపివేయబడినవి 89. ఈ 89లో 69 చోట్ల మనకు ఏకగ్రీవం అయ్యాయి. 69 చోట్ల ఏకగ్రీవము, 6 చోట్ల అభ్యర్థులు మరణించిన కారణంగా మనం ఎన్నికలు జరపట్లేదు. 14 చోట్ల మనకు ఈ అప్గ్రేడేషన్ అయ్యాయి కాబట్టి మున్సిపాలిటీస్ అక్కడ జరగట్లేదు. మొత్తంగా 89 జరగట్లేదు. మనకు ఇప్పుడు ప్రస్తుతము ఎన్నికలు నిర్వహిస్తున్న ఎంపీటీసీ స్థానాలు 648. అలాగే ఇక్కడ మనకున్న అభ్యర్థుల సంఖ్య 1631. ఇది మనకు ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి. అలాగే మొత్తం ఇప్పుడు మనకు పోలింగ్ కేంద్రాలు ఎన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా చూసుకుంటే 2409 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. దీంట్లో ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్ల సంఖ్య 2,04,417. దీంట్లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగింది. మనకు 870 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్, అంటే సమస్యాత్మకమైన మనకు, అలాగే అత్యంత సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలు కూడా 915 మనకు హైపర్ క్రిటికల్ అనేవి మనకు గుర్తించడం జరిగింది. అలాగే మనకు ఈ మొత్తము సిబ్బందిని ఎన్నికల కోసం
అపాయింట్మెంట్ చేసుకోవడం జరిగింది. అందరికి కూడా రేపు పోలింగ్ సిబ్బందికి శిక్షణా తరగతులు రేపు నిర్వహించనున్నాం జిల్లాలో. అలాగే మైక్రో అబ్జర్వర్స్కి 5వ తేదీన మనకు ఎన్నికలు నిర్వహించనున్నాం. కౌంటింగ్ సిబ్బందికి 6వ తేదీన ఎన్నికలు నిర్వహించున్నాం. సో ఈ ట్రైనింగ్, సో 4th, 5th, 6th ఇటు పోలింగ్ స్టాఫ్కి, మైక్రో అబ్జర్వర్స్కి, కౌంటింగ్ స్టాఫ్కి మనకు ట్రైనింగ్ నిర్వహించున్నాం. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో పర్యటించిన మంత్రి కేటీఆర్ అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ కొన్ని కీలక అంశాలపై ప్రసంగించారు. మరి అట్లాంటి రాజకీయ చైతన్యం ఉన్న ప్రాంతంలో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మీకు ఆశీర్వాదం ఇచ్చి ప్రజలు మనకు చెప్పదలుచుకున్నది ఒకటే, మేము కడుపు నిండా మీకు దీవెన పెడతా ఉన్నాం, మా కోసం అదే స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ చేయండి, సత్తుపల్లిని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చండి అనే ఆలోచన వారు మీతో పంచుకున్నారు. తప్పకుండా మీ ఆలోచనకు అనుగుణంగా ఇందాక గౌరవ శాసనసభ్యులు ఏదైతే కోరికలు కోరినారో అవన్నింటినీ కూడా ఒక్కటి కూడా పొల్లుపోకుండా తీర్చే బాధ్యత ఈ వేదిక మీద ఉన్న మాది అనే విషయాన్ని నేను మీకు సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందులో ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు, అక్కా చెల్లెలు మీరందరూ కూడా చూసేది ఏమంటే ఇండ్ల స్థలాలు లేదా ఇండ్లు అందరూ కావాలని కోరుకునేది అదే. పక్కా ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేసీఆర్ గారు చెప్పినారు మాకు రావాలనే కోరిక. కానీ సత్తుపల్లిలో ఉన్న సమస్య మీకు తెలుసు, ఇక్కడ అటవీ భూములతో అటవీ శాఖతో కొంత ఇబ్బంది ఉన్నది, ఇంకోవైపు సింగరేణి గనులున్నాయి, ఈ రెండు రకాలుగా కొంత ప్రభుత్వ స్థలాలు తక్కువగా ఉన్న విషయం మీకు తెలుసు. కానీ ఎమ్మెల్యే గారు ఇదివరకే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇదివరకే వారు నివేదించి ఉన్నారు, పట్టణంలో 35 ఎకరాల అటవీ భూమి ఉంది, దాన్ని డీ రిజర్వ్ చేయండి, డీ నోటిఫై చేయండి, కావాలంటే ప్రత్యామ్నాయ స్థలాన్ని చూపెట్టండి, తద్వారా మా పట్టణంలోని పేదలకి 35 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే మాట వారు చెప్పారు. తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి మేము అందరం కూడా సమిష్టిగా తీసుకొని పోయి ఆ పనిని పూర్తి చేసి మళ్ళీ మీ దగ్గరికి వస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మాయ మాటలు చెప్పి లేని భూములకు పట్టాలు ఇచ్చి గతంలో కొంతమంది నిర్వాకం చేసి ఉండొచ్చు, కానీ అట్లాంటి వ్యవహారం కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉండదు. ఒకవేళ చేయగలిగితే చేస్తామని చెప్తాం, చేయలేకపోతే చేయలేము అనే మాట కూడా అంతే నిర్ద్వందంగా ప్రజలకు నిష్కర్షగా చెప్పే అలవాటున్న ప్రభుత్వం తప్ప మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకొని ఆ తర్వాత మళ్ళీ బుకాయించే ప్రభుత్వం కాదు మనది. ఒక్కసారి దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక మనసున్న ముఖ్యమంత్రి కాబట్టే, మానవీయ కోణంలో ఆలోచించే ముఖ్యమంత్రి కాబట్టే, పేదల గురించి ఆర్తి ఉన్న ముఖ్యమంత్రి కాబట్టే ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆయన నాయకత్వంలో 45,000 కోట్ల రూపాయల పైచిలకు సంక్షేమ కార్యక్రమాలకే ఖర్చు పెట్టుకుంటా ఉన్నాం. ఉదాహరణకి పెద్ద వయసులో ఉండే ముసలి వాళ్ళు, వృద్ధులు, ఒకనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏంది, ఈ రోజున్న పరిస్థితి ఏందో ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 2004 వరకు పెన్షన్లు వచ్చేది, నెలకి 75 రూపాయల పెన్షన్ వచ్చేది, అది కూడా ఊళ్ళో కొంతమందికి వచ్చేది, అందరికీ వచ్చేది కాదు. ఆ రాని వాళ్ళు పోయి వచ్చిన వాళ్ళ దగ్గర గొడవ పెడితే, అయ్యా మీకెందుకు వస్తున్నది, నాకెందుకు రాదు అని గొడవ పెడితే ఆనాడు ఏమనేది, అధికారుల దగ్గరికి పోతే ఆ ముసలోళ్ళలో ఎవరో ఒకరు పోతారులే, పోతే నీ పేరు రాయిస్తాంలే అని చెప్పేది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, 75 నుంచి 200 రూపాయలు అయింది, ఇక ఆ 200 రూపాయలకే ఏదో భూమి ఆకాశం ఏకం చేసినంత హడావుడి, ఎవరూ చేయలేదన్నట్టు, దాంతో ఏదో ఒరిగిపోయినట్టు జరిగిపోయినట్టు ఆనాడు వాళ్ళు పోజులు కొట్టినారు. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ ఒకటి కాదు, రెండు కాదు, 10 రెట్లు పెంచుకున్నాం. 200 రూపాయల పెన్షన్ ఈరోజు 2016 రూపాయల పెన్షన్ అనమాట, వాస్తవమా కాదా కేసీఆర్ గారి నాయకత్వంలో ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒకనాడు ఒక ముసలి అవ్వ దగ్గరికి, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మనవడో మనవరాలో పోయి అవ్వా బిస్కెట్ తింటా 4 డబ్బులు ఇయ్యి అంటే నాకే మందులకు డబ్బులు నీకెక్కడి నుంచి ఇయ్యాలరా అనే పరిస్థితి. కానీ ఈరోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ వృద్ధుల ఆత్మగౌరవం కూడా పెరిగి తమ దగ్గరికో మనవడో మనవరాలు వస్తే చేతిలో 50 రూపాయలు పెట్టి నా తరపున ఏదన్నా తెచ్చుకోపో అని చెప్పే పరిస్థితి వచ్చిందా లేదా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇదొకటి ఇద్దరికి కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మందికి 2,000 రూపాయలు 3,000 రూపాయల పెన్షన్లు వస్తున్న మాట వాస్తవం కాదా? ఒంటరి మహిళలకి, బీడీ కార్మికురాళ్ళకి గతంలో ఎన్నడూ ఎవరు ఆలోచన చేయలేదు. బీడీలు జుట్టుకునే అక్కా చెల్లెళ్ళకి, ఒంటరి మహిళలకి పెన్షన్ ఇవ్వాలని ఆలోచన ఎవరు చేయలేదు. కానీ మనసున్న ముఖ్యమంత్రి కాబట్టే కేసీఆర్ గారు ఆలోచన చేసి వారికి కూడా లక్షలాది మందికి పెన్షన్లు ఇస్తా ఉన్నారు. ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వంలో బీడీ కార్మికులకు ఇస్తున్న పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వాలు లేవు, ఒక కేసీఆర్ గారి ప్రభుత్వం మాత్రమే. కేవలం పెన్షన్లు మాత్రమే కాదు, ఒక్కసారి దయచేసి ఆలోచన చేయండి, తెలంగాణలో
ఈరోజు ఒక బిడ్డ పుడితే బ్రహ్మాండంగా మేనమామలాగా కేసీఆర్ గారు ఒక కేసీఆర్ కిట్టు, ఆడబిడ్డ పుడితే 13,000 రూపాయలు, మగబిడ్డ పుడితే 12,000 రూపాయలు ఇచ్చే సంస్కారవంతమైన ప్రభుత్వం అమ్మఒడి పథకం కింద కేసీఆర్ ప్రభుత్వం. రాజన్న సిరిసిల్ల జిల్లా మహినకుంట గ్రామంలో 2 పడకల గదుల నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. కొత్తగా మోయినకుంట గ్రామంలో 65 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఈరోజు మనం పూర్తి చేసుకోవడమే కాకుండా ఆ లబ్ధిదారులకు అందజేసి అప్పుడెప్పుడో పెద్దలు గతంలో చెప్పేది, ఎందుకంటే జీవితంలో 2 పనులే చాలా కష్టమైన పనులు, ఇల్లు గట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు, ఎందుకంటే బాగా గొట్టు పనులు కాబట్టి ఈ 2 చేసిన వాళ్ళు గొప్పవాళ్ళన్న ఉద్దేశంతో ఆ సామెత వచ్చింది. కానీ ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటంటే ఇల్లు నేనే కట్టిస్తా పెళ్లి కూడా నేనే చేస్తా అని చెప్పి ఒక మేనమామలాగా కుటుంబానికి పెద్ద దిక్కులాగా, తెలంగాణ మొత్తం 4 కోట్ల కుటుంబానికి ఒక పెద్ద దిక్కులాగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు పేదవారు ఏ కులమైనా ఏ మతమైనా ఏ పనమైనా వారందరికీ కూడా ఈరోజు అద్భుతమైన కార్యక్రమాల ద్వారా ఒక్క పైసా మీ మీద భారం పడకుండా పెళ్ళైనా ఇల్లైనా నేనే చేస్తా అని చెప్పి ఈరోజు అద్భుతమైన కార్యక్రమం ఏదైతే తీసుకున్నారో వారు ఆ లబ్ధిదారులను కలిసినప్పుడు చాలా సంతోషమైందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అయితే కొంతమంది సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు వాళ్ళు వీళ్ళు ఒకేష్టోళ్ళు ఉంటారు మీకు తెలుసు, ఒక మోయినకుంటల గడత అయిపోయిందా ఇటు కట్టద్దా నాకు తెలుసు, ఇవాళ రేపు వాట్సాప్లల్లా సోషల్ మీడియాలో పనిలేదు చాలా మంది ఉన్నారు వాళ్ళు మొదలు పెడతారు. ఇక నేను వాళ్ళకు కూడా చెప్తున్నా, ఇంగ్లీష్లో మీలాంటి వాళ్ళ కోసం ఒక సామెత కూడా ఉన్నది, రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ అ డే. ఏదైనా పని మొదలు పెడితే ఏదైనా పని చేయాలంటే కొంత సమయం పడుతుంది, ఒక్కొక్కటిగా అంచలంచలుగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పనులు చేసుకుంటూ పోతాం. ఇలా సిరిసిల్ల జిల్లాలో మన నియోజకవర్గం కాదు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 6,886 డబల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరైతే అందులో ఇవాళ మోయినకుంటల పూర్తయినట్టే 3,100 ఇండ్లు పూర్తయి హ్యాండ్ ఓవర్ చేయడానికి రెడీగా ఉన్నాయి. మిగతాయి వివిధ దశల్లో ఉన్నాయి, అవి కూడా కడతాం. అంటే ఒక జిల్లాలోనే 6,800 చిన్న జిల్లా మనది, 13 మండలాల జిల్లా, 6,886 అంటే దగ్గర 7,000 ఇండ్లు, మరి ఒక్కొక్క ఇల్లు 5,40,000 రూపాయల చొప్పున మంజూరై ఇంత పెద్ద ఎత్తున దగ్గర 350-400 కోట్ల రూపాయలతోని కట్టుకుంటా ఉన్నాం. కొంతమంది మాట్లాడుతున్నారు మరి గతంలో కట్టినామని మాట్లాడతారు కొంతమంది, నేను అడుగుతున్నా ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని, గతంలో కట్టిన వాళ్ళు 70 ఇండ్లు కట్టింది, పేరు ఇందిరమ్మ ఇల్లు కానీ ఒకటే అర్ర, ఆ అర్ర తప్ప ఏం లేదు, ఆ అర్రకు మళ్ళీ 3 రంగులు పూసి మీతో 3 చెర్ల నీళ్లు తాగిచ్చి ఒకటి బ్యాంకు లోన్ తెచ్చుకో నువ్వింతెయ్యి ఇంకో వానికి ఇంత చేతులు పెట్టు ఆఖరి నేను ఇంత ఇస్తా అని చెప్పి ఆగమాగం చేసి మిమ్మల్ని ఆనాడు సతాయించి ఆ 3 రంగుల ఇల్లు కోసం 3 చెర్ల నీళ్లు తాగిచ్చాను. కానీ ఇవాళ ఒక్క పైసా లంచం ఇచ్చే అవసరం లేకుండా, ఏ బ్యాంకు చుట్టూ తిరిగే అవసరం లేకుండా, మీ జేబులకే ఒక్క కొత్త పెట్టే అవసరం లేకుండా 5,04,000 రూపాయలు ఊరైతే పట్టణమైతే 5,40,000 రూపాయలు ప్రతి అనా పైసా ప్రభుత్వమే ఖర్చు పెట్టి బ్రహ్మాండమైన ఇంటిని మీకు అందజేస్తా ఉన్నది. రేపు మీ కుటుంబం పెద్దగా అయితే అక్కడ చూడండి, ఇల్లు పక్కగా ఉన్నాయి, రేపు మీ కుటుంబం పెద్దగా అయితే మీ కొడుకు లేకపోతే ఇంకొకరు ఎవరన్నా ఇంకొక పోర్షన్ వేసుకోవాలంటే పైన బ్రహ్మాండంగా స్లాబ్ కూడా ఇచ్చి మీకోసం పిల్లర్లు కూడా పోసి ఇచ్చిన ఇల్లు, దాని మీద కావాలంటే ఇంకో పోర్షన్ మీరు వేసుకోవచ్చు, వేసుకున్నట్టయితే మీ కుటుంబం ఒకటి దగ్గర కలిసి ఉండేటందుకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంత ఆలోచనతో ఇంత ముందు చూపుతో మన పెద్దలు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం ఈరోజు భారతదేశానికే ఆదర్శంగా నిలబడ్డదనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గుంటూరు జిల్లా దేవరపాడు కొండ వద్ద శ్రీనేత్రి వెంకటేశ్వర స్వామి తిరునాళ్ళ సందర్భంగా ప్రపంచ ఆర్యవైశ్యం మహాసభ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ జులకంటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వాసవి క్లబ్ వనిత వాసవి క్లబ్ శ్రీనివాస గ్రేటర్ సంయుక్తంగా శనివారం ఉదయం కొండ వద్ద సుమారు 10,000 మంది భక్తులకు స్వామివారి ప్రసాదం, పులిహోర, చక్కెర పొంగలి, గుగ్గిళ్ళు, మజ్జిగ, మంచినీరు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ జిల్లా అధ్యకులు ఊర భాస్కర్రావు విచ్చేసి రిబ్బన్ కట్ చేసి భక్తులకు ప్రసాదం పంపిణీ చేసి ప్రారంభించారు. వారు ప్రసంగిస్తూ గత 20 సంవత్సరాలుగా వివిధ సంస్థల ద్వారా
జూలికంటి శ్రీనివాసరావు కొండ వద్ద ప్రసాదం పంపిణీ చేయడం హర్షించదగిందని తెలిపారు. అనంతరం దేవస్థానం చైర్మన్ అంబటి బ్రహ్మయ్య, ట్రస్ట్ బోర్డు మెంబర్ కట్టమూరి శంకర్రావు, ప్రసాదం దాతలు ఏలూరి శ్రీనివాసరావు, ఏలూరి రామకృష్ణ, కొనగండ్ల నరసింహారావు, కటకం వెంకటేశ్వరులు, కటకం సతీష్ కుమారులను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ జులకంటి శ్రీనివాసరావు, వనితా క్లబ్ అధ్యకురాలు జులకంటి భువనేశ్వరి, కార్యదర్శి కొత్త భాగ్యజ్యోతి, కోశాధికారి అమర పద్మావతి, వాసవి క్లబ్ శ్రీనివాస్ గ్రేటర్ అధ్యకుడు కొలిసెట్టి మధు, కార్యదర్శి ఆత్మకూరి రామయ్య, కోశాధికారి కొత్త ప్రసాద్, కౌన్సిలర్ ఆజ్మీరా శారద మరియు ఎస్వీ హరిప్రసాద్, కట్టమూరి కాశీ విశ్వనాథం, కొప్పారపు శివయ్య, గొట్టిముక్కల మల్లీశ్వరి, గొట్టిముక్కల కృష్ణకుమారి, గుండా కోటీశ్వరి తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతిలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రత్నప్రభాని గెలిపించాలని ర్యాలీ నిర్వహిస్తూ ఓటర్ను అభ్యర్థించారు. స్థానిక అన్నారావు సర్కిల్ నుండి కేటీ రోడ్ వివి మహల్ సర్కిల్, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం మీదుగా తిలక్ రోడ్డు, నాలుగు కాళ్ల మండపం, జీకార్ స్ట్రీట్, నేతాజీ రోడ్, బేరీ వీధి, గాంధీ రోడ్ మీదుగా నాలుగు కాళ్ల మండపం వద్ద వరకు ప్రచారం నిర్వహించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్వేచ్ఛగా శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా పటిష్ట ఏర్పాట్లు చేయండి, సిఈసి సునీల్ అరోరా. సర్పంచ్ గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ బాషా. వి హనుమంతరావుతో తెలుగు శక్తి అధ్యకుడు బివి రామ్ భేటీ. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో భక్తులకు పులిహోర ప్రసాదం పంపిణీ చేశారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచిన జనసేన బీజేపీ పార్టీ అభ్యర్థి రత్నప్రభ. మాస్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.